శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో వెలిసిన బంగారమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రారంభమైన జాతర సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు పలువురు ప్రముఖులు ప్రజాప్రతినిధులు హాజరై పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బంగారమ్మ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, పిఎస్ఈఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, సంఘ సేవకులు రొండ మల్లారెడ్డి, సర్పంచ్లు చంద్రకళా శ్రీశైలం, అశోక్ రెడ్డి, ఎంపీటీసీ నువ్వుల దశరథ శ్రీనివాస్, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు చింతా స్వామి, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీరు భాగస్వాములైనటువంటి వాళ్ళు, మీ కుటుంబానికి అమ్మవారు వెళ్ళవెళ్ళ కాపాడుతుంది కనుక మీరు మరి ఘనంగా జరపడం జరిగింది. మరి అమ్మ ఆశీస్సులు అందరు సుఖంగా సంతోషంగా ఉండాలని అమ్మ దీవించాలని చెప్పేసి మండలి సంబంధించిన ప్రముఖ నాయకులు, సర్పంచ్ ఎంపీపీ, అదేవిధంగా స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రముఖులందరూ కూడా మన టీఎస్ఎస్ చైర్మన్ గారు అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరు కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ, ప్రజాసేవకు అంకితమైనటువంటి మన అందరి కూడా మరి అమ్మ ఆశీర్వాదంతో రైతుల పక్షాన ప్రజల పక్షాన వారికి సహకరించే విధంగా మాకు శక్తిని ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలని, మరి అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలమ్మా అని ప్రార్థిస్తూ ఆలయ నిర్మాణానికి, ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం వస్తా ఉన్నాం, తోవ ఏదైతే దారి ఉందో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, చూస్తానో వస్తూ పోతూ ఉండడం, ఈసారి కొంత మెరుగైనటువంటి ఇంకా రెండు మూడు దారిని చేసినట్టు కనిపిస్తోంది. చాలా సంతోషం. సర్పంచ్ గాని గ్రామ కమిటీ సభ్యులను ప్రముఖులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఆలయ నిర్మాణం కోసం కూడా మన నిర్మించుకోవాల్సిన జరుగుతోంది కాబట్టి అమ్మ ఆశీస్సులతో అందరి సహకారంతో మరి నిర్మాణానికి నా వంతు సహకారం కూడా అందిస్తానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. వచ్చిన అమ్మవారిని మనం మొక్కుకుంటాం. మరి మొక్కులు తీసుకునే క్రమంలో కొంచెం మనకి ఎక్కువ టైం పట్టినా మరి ఈసారి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే మరి గత సంవత్సరం చేద్దాం అనుకున్నప్పుడు కరోనా అడ్డొచ్చి మరి మనం ఏం చేయలేకపోయినాం. ఈ సంవత్సరం గ్రామస్తులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మరి ఖచ్చితంగా నిర్మాణం చేయాల్సిందే. మనం ఏ విధంగా మనకు సహకారం అందితే ఆ విధంగా మనం ముందుకు పోదాం. మరి దానికి ముందు నుంచే మనం ఎట్లా చేయాలనేది ఒక ఆలోచన ప్రకారం పోవాలని చెప్పేసి మరి గ్రామస్తులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో నేను కూడా ఒక భాగస్వామిగా ఉండి మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి అందరితో పాటు మరి గ్రామస్తులతో పాటు మీ వెన్నంటుండి ముందు తీసుకుపోతామని చెప్పేసి కూడా అమ్మవారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. మరి ఆ క్రమంలో మరి కొంచెం మరి ఆలయాల నిర్మాణంలో ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి చాలా ప్రాంతాల్లో కూడా ఆయన ఆలయం నిర్మాణానికి మరి ధ్వజ స్తంభాలు ఏర్పాటు చేయడానికి ఆయనకు ఆయన వంతు సహకారం అందించడంతో పాటు ఏ రకంగా చేయాలి ఏ రకమని ఆయన మనకు మన కార్యక్రమానికి సహకారం అందిస్తారని చెప్పేసి మరి మల్లన్న గారిని మనం కోరడం జరిగింది. మరి ఆయన పెద్ద హృదయంతో కూడా మరి ఒక రోజు వచ్చి మరి ఇక్కడ ఏ రకంగా చేయాలి, మరి ఆలయం ఏ రకంగా చేస్తే దానికి ఏ విధంగా పురోవృద్ధి ఉంటుందని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం మనకు తెలియజేయడం జరిగింది. మరి కొంచెం మీమాంస ఎందినా మరి ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం గ్రామస్తులం అదే విధంగా మనం ఆలయం నిర్మించుకుందామని కూడా మనం నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా మరి ఈరోజు ఒక్కొక్కడిగా చేసుకుంటూ పోతే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆలయ నిర్మాణం ఒకటి పూర్తి అయిపోతే మరి అందరికి మరి ఈ అరణ్యంలో ఆదర్శవంతమైనటువంటి ప్రాంతంగా మనకు ఆలయం ఉండబోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మరి ఒక్కరోజు కూడా మన పని ఆగకుండా మనం ఎక్కడి వరకు చేస్తామో అక్కడి వరకు పూర్తి స్థాయిలో దీన్ని పూర్తి చేస్తామనే నమ్మకం మరి దీంట్లో గ్రామస్తుల మీద మరి ఐక్యంగా ఉండి ముందుకు తీసుకుపోయేటువంటి భారమే తప్ప ఎలాంటి ఆర్థిక భారం కూడా వేయకుండా మరి అమ్మవారి దయ వల్ల ఈ గుడికి ఏమి కావాలన్నా కానీ మనం బయట నుంచి ఏ రకంగా తీసుకురావాలనే మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు పోదాం కాబట్టి
మీరు చేయాల్సిందల్లా ఐక్యంగా ఉండి మనం చేసేటువంటి సహకారం, మనం చేసేటువంటి పని, మన శ్రమను అమ్మవారి గుడికి అందించినట్లుంటే ధన్యవాదాలు. ఈ ఆలయానికి నేను ఆరోగ్యం మా ఎస్పీ గారు రమ్మని చెప్తే వచ్చినప్పుడు ఎక్కడో ఇక్కడ అడవిలో ఉండి ఇంత పెద్ద జాతర ఇంత పెద్ద ఉంటుందా అని అనుకున్నాను. మీరు అందరు కలిసి చెప్తారు నిజంగా కూడా ఇది వల్ల చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఈ ఆలయాన్ని కట్టడానికి ఈ ఊరు వాళ్ళు అందరు కూడా సహకరించి మంచి ఆలయం నిర్మిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి నా వంతు సహాయ సహకారం ఏం కావాలన్నా నేను అభ్యర్థానికి రెడీ ఉన్నాను. ఏదైనా సరే మీరు ఎప్పుడు పిలిచినా నేను వచ్చి మీ తుమ్మాపూర్ గ్రామంలో కూడా ఉండమంటే కూడా ఉండి మీ ఆలయానికి సహకరించాలని మనం చేస్తున్నాను. పిలిచి నన్ను ఆహ్వానించినందుకు, ఆశీర్వదించినందుకు అమ్మవారికి కూడా ధన్యవాదాలు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను.